భారీ వర్షాలకు విజయవాడలో దెబ్బతిన్న ప్రాంతాలు దయనీయంగా మారాయి. ఆర్ఆర్పేటలో వరద నీరు మురుగుగా మారింది. వరదలతో సర్వం కోల్పోయారు స్థానికులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం పాత రాజేశ్వరిపేటలో కూడా ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే కనుక చాలా దారుణమైన పరిస్థితులు కళ్ళకు కనపడతా ఉన్నాయి. వాటిని కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. పూర్తిగా కూడా అక్కడ వరకు అంటే ఫ్లో అనేది ఆ పై వరకు కూడా ఫ్లో అనేది రైన్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా కూడా బళ్ళు కూడా పూర్తిగా తడిసిపోయి ముద్దైపోయి మునిగిపోయి బయటకు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. తమ బాధలు వర్ణనాతీతం అంటూ కూడా వాళ్ళు బాధితులు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎలాంటి వాతావరణం అంటే వరదలో నుంచి ఈ వరదలో నుంచి బయటపడిన తర్వాత ఈ ప్రాంతం మొత్తం చూస్తే కనుక చాలా దుర్వాసనతో కూడా వెదజల్లుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఇంట్లో ఉన్న సామాన్లు తడిచిపోయి, ఎందుకంటే వాటర్ అనేది ఫస్ట్ ఫ్లోర్ వరకు ఫ్లో అవడం జరిగింది. వాటర్లో ఫ్లో అవడం వల్ల ఈ ఇంట్లో ఉన్న సామాన్లు కూడా పూర్తిగా బయటకు కొట్టుకొచ్చిన పరిస్థితి, ఇక్కడ నుంచి మరి పూర్తిగా బయటకు కొట్టుకెళ్ళిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇట్లాగా పాత రాజేశ్వరి పేటలో అయితే పూర్తిగా కూడా ఇక్కడ మొత్తం కూడా పూర్తిగా కూడా ఇబ్బందికర వాతావరణం అయితే కనిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. వెళ్ళే కొంది దుర్గంధం విదజల్లుతూ ఉంది. అలాగే పూర్తిగా కూడా ఇక్కడ చాలా ఇబ్బందికర వాతావరణం కనిపిస్తూ ఉంది. బాబా, ఎన్ని రోజుల తర్వాత బయటకు వచ్చారు మీరు అసలు? మేము ఇప్పటికి 6 రోజులు అవుతుందండి. 6 రోజులు కూడా కొండ మీద మా చుట్టాలు ఉంటే వాళ్ళ ఇంట్లో ఉండం. ఇక్కడికి బయటకు వచ్చారా? వచ్చాం. వచ్చి ఏం చూస్తే ఏముంది, మొత్తం సర్వనాశనం. మా వయ్యనవన్నీ చూడండి, అవసరం వేసుకున్నాం. ఇంట్లో అన్ని బయట పెట్టారా? పారేసినా, పనికిరావండి, పనికిరావు. అసలేం మేము చేతి వృత్తి విశ్వకర్మలు, విశ్వబ్రాహ్మణ్స్. మా మించుమించు ఒక 70,000-80,000 రూపాయలు మా పనిముట్లు అన్ని కూడా పాడైపోయినాయి. మొత్తం మేము పనిచేసుకునే పనిముట్లు అన్ని పాడైపోయినాయి. ఇంట్లో ఏం సామాన్లు పాడైపోయింది చూడండి. ఈ ఇల్లే పాడైంది. ఇంకా సామాన్లు ఒక లెక్కలోకి వస్తుందా ఏంటి? ఇల్లే పాడైపోయింది, ఇంట్లో సామాన్లు ఏం లేవండి. కనీసం వంట చేసుకునే పాత్రలు కూడా సరిగ్గా లేవు. ఈ మాత్రం దళసరిని ఇప్పుడు వచ్చే వరదలకి మడ్డి పెట్టేసి ఇంకా అవి క్లీన్ చేసి వాడుకోవడానికైనా సరే మనకి ఇంకా అవకాశం లేదు. ఫస్ట్ అట్లాంటి పరిస్థితిలో ఉంది ఇంటి పరిస్థితి. వాటర్ అసలు మీకు వాటర్ మాకు లోపల టీవీ వల్ల చూసారా, ఆ పై కొంచెం దిగింది, ఆ కొంచెం కింద టీవీ వరకు వచ్చింది. టీవీ వరకు మరి మనకి అది కూడా కరెంట్ ఇచ్చారు. అది ఆన్ చేసి చూస్తే గానీ దాని పరిస్థితి తెలియదు, అది ఉంటుందో ఊడుతుంది అనేది కూడా. ఇప్పుడు ఈ రాజరాజేశ్వరి పేటలో కూడా ఒక గృహాసం చూస్తే కనుక పూర్తిగా 6 రోజుల తర్వాత లోపలికి వచ్చామని కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం చూసుకుంటే పూర్తిగా కూడా బయటపడేశాము, అసలు అవి పనికొచ్చే పరిస్థితులు కూడా కనిపించట్లేదని చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఏ అయితే చూస్తూ ఉన్నామో ఇంట్లోపల వాడుకుంటున్న వస్తువులు, పూర్తి వస్తువులు అన్నీ కూడా వాళ్ళకి ఏ డైనింగ్ టేబుల్స్ కావచ్చు, చిన్న చిన్న పెట్లు కావచ్చు, అలాగే కుర్చీలు కావచ్చు, అలాగే మిర్రర్స్ కావచ్చు, దాంతోపాటు కూలర్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, అలా పాత్రలు మొత్తం పూర్తిగా కూడా పాడైపోయాయని కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా అసలు ఈ మంచాలు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా దెబ్బతిని వర్షానికి వరదకి నాని పాడైపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీటి విలువ దాదాపుగా 70,000 పైనే ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఈ విధమైన పరిస్థితులు మేము ఎదుర్కొంటా ఉన్నామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం కూడా కొంత ఆదుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ విధంగా మా ఇల్లు మొత్తం కూడా మొత్తం ఇంట్లో ఉన్న సామాన్లు పూర్తిగా ధ్వంసమైపోయాయి. కొన్ని కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది, కొన్ని ఏమో పాడైపోయిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం కొంత ఆదుకోవాలని కూడా వాళ్ళ నుంచి కొంత డిమాండ్ అయితే వినిపిస్తున్న పరిస్థితి. రాజరాజేశ్వరి పాత రాజరాజేశ్వరి పేటలో అయితే ఈ విధమైన పరిస్థితి ఇంకా కనిపిస్తున్నా ఉంది. కెమెరామెన్ సిద్ధితో మరికైనా బిగ్ టీవీ విజయవాడ.